నాకు వచ్చిన సందేహం ఏంటంటే మీకు సంగీతం మీద పట్టు ఎలా వచ్చిందన్నది. ఇప్పుడు మీరు రాసినవన్నీ లిరిక్స్ లాగా అంటే మీకు అన్ని గతులు తెలియాలి, ఆ ఛందస్సు దేశీయ ఛందస్సు నాకు సంగీతంతో పరిచయం ఉంది. అదే మా బాబాయిలు వాళ్ళు గాయకులు, మా నాన్నగారు తమ్ముళ్ళు వాళ్ళు కూడా గాయకులు. అంటే సరే జానకి బాల వీళ్ళు వీళ్ళు పరిచయమే సంగీతం వల్ల నాకు. వీళ్ళ ఇంట్లో వీళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా ట్యూన్స్ ఇచ్చి నాకు పాటలు రాయి, నేను స్టూడెంట్గా ఉన్న రోజులు పాటలు రాయమట్టు ఉండేవాడి, పాటలు రాస్తుండేవాడిని. అలాగే నాకు అలవాటు ఉంది వీళ్ళ అసోసియేషన్లో. తర్వాత ఏం జరిగింది, కృష్ణమోహన్ కానీ ఓలెట్టి గారు కానీ వీళ్ళంతా ట్యూన్స్ ఇచ్చి, మలిక్ గారు కానీ అందరూ కూడా మళ్ళీ ట్యూన్స్ ఇచ్చి రాయడం ప్రారంభించడం, కంపోజింగ్ కూర్చోవడం, హార్మోనియం పెట్టుకుని పర్కషన్ పెట్టుకుని ట్యూన్ వింటూ ఆ ట్యూన్కి పాట రాయడం అనేది చాలా పాటలు ట్యూన్కి రాసి, ఇది నాకు సినిమాల్లో రాసేటప్పుడు నాకు మీ సినిమాలకి. మీరు బాపు గారికి రాశారు, జంజాల గారికి రాశారు, ఆ తర్వాత ఇటీవల సమ్మోహనంలో మీ అబ్బాయి మోహన్ కృష్ణ సినిమాలు రాశాను. ఇతనికి మొట్టమొదట గోల్కొండ హై స్కూల్ టైటిల్ సాంగ్ రాశాను, తర్వాత అంతకుముందు ఆ తర్వాత ఒక వెన్నెల పాట రాశాను. మొన్న వచ్చి నేను మంచం పడుకుంటుంటే ఒకటి బాగోలేదు, ఒక పాట రాసి పెట్టానంటే సరే అందరూ పాట రాసి అని చేత ఏం జరిగిందంటే, అంటే ఈ మధ్యలో మీరు సినిమాలను వదిలేయడానికి సినిమాలు మిమ్మల్ని వదిలేసాయా, మీరు సినిమాలు నేనే వదిలేసాను. ఎందుకంటే 1985-86 టైంలో జంజాల గారు మెడ్రాస్ వచ్చేయండి నా దగ్గర, నాకు కూడా సహాయంగా ఉంటారు, మీకు కూడా ఒక్కొక్క సినిమాకు పనిచేసుకుంటే 50-60,000 డబ్బు వస్తుంది, రేడియోలో ఎంతకాలం చేస్తారో వచ్చేయన్నారు. నేను కూడా సరే వెళ్ళిపోదామనే నిర్ణయంలో ఉండి వెళ్ళిపోయి మద్రాసులో 2-3 నెలలు ఉన్నా. ఉన్న తర్వాత నాకు ఆ వాతావరణం అంటే నాకు చాలా ఖచ్చితంగా మాట చెప్తాను, మనలాంటి వాళ్ళకి పనికిరాదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని భయాలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, పరిమితులు కూడా పరిమితులు ఉంటాయి. లేదా వాళ్ళ ఒక కథ, కొన్ని పాత్రలు, కొన్ని రకాలైన పాటలు వాళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడు దానిలోకి అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడ నువ్వు డబ్బు తీసుకుంటున్నావు, వాళ్ళకి పని చేస్తున్నావు, అదొక వృత్తిగా చేస్తున్నావు. వాళ్ళ రిక్వైర్మెంట్ని మనం వెటకారం చేయడం కానీ, తర్వాత అదేదో తుచ్ఛమైన విషయం, మనం ఏదో చాలా ఉన్నతమైన స్థితిలో మనం అది కరెక్ట్ అయిన ధోరణి కాదు. మనం అందులో ఇవ్వడలేకపోవచ్చు, అది కరెక్ట్, మనం దానికి సూట్ కాకపోవచ్చు అనుకోవాలి. అందుకని దాన్ని వేరే రకంగా చూడకూడదని నా ఉద్దేశం. నేను ఎందుకంటే ఒక ఒక పరిస్థితి వచ్చేప్పటికి నాకు ఒక ద్వైదీభావం ఏర్పడి తేల్చుకోవాల్సి వచ్చింది. శ్రీనివాసన్ గారు మీరు వెళ్ళిపోవద్దు, దాశరథి గారు దెబ్బతిన్నాడు, మీరు ఉండిపోండి, మీరు రైటర్ కదా, వెళ్ళి ఇష్టం వచ్చినప్పుడు మీరు రాసుకోండి, ఏ స్టేషన్ డైరెక్టర్ మీకు అభ్యంతరాలు చెప్పడు. మారుతిరావు కూడా తను తెర మీద కనిపించే పర్యంతం అతను రేడియోలో పనిచేస్తూనే రచనలు చేస్తూ వచ్చాడు. నేను ఐ డోంట్ అడ్వైజ్ అని పెద్ద ఉత్తరం రాశాను. నాకు జంజాల గారు కూడా ఆయన చేయమని అంటే చెప్పాను. నేను రెండిట్లో తేల్చుకోవడం విషయంలో చాలా మామూలుగా చెప్పాలంటే నా స్నేహితుడుగా ఉండడం వేరు, నేను రేపు పొద్దున ఉద్యోగిని అవుతున్నాను. అవును, తేడా చాలా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. అందుకోసమని నేను ఒక ఆర్గనైజేషన్ సర్వ్ చేయడం, ఒక ఇండివిజువల్ సర్వ్ చేయడం అనడంలో నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చి రేడియోకే ఉందామని. నిజంగా నా కెరీర్, రేడియో కెరీరు, నేను రాసిన రచనలు అన్నీ కూడా నాకు పేరు వచ్చిన అన్నీ కూడా నేను వచ్చేసిన తర్వాత 86-96 మధ్యలో రాసినవి. చాలా వరకు రచనలు నాకు అవార్డ్స్ వచ్చినవి కానీ నాకు పేరు వచ్చిన రచనలు కానీ ఆ 10 సంవత్సరాలు రాసినటువంటివి. అందుకని ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడి నేను రేడియోకే ఉండాలని అనుకున్నాను.